హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇష్ మరి లక్ష్మీ ప్రసాద్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీడియో. నేను గ్రహకుటుంబి సెకండ్ డే రోజు పండితులంతా ఏం చెప్పారంటే, కొబ్బరి దీపారాధన చేసుకొని శివుని స్తుతిస్తే చాలా మంచిదని చెప్పారు. సో అందుకని నేను చేశాను. ఆ చేసింది మీతోటి నేను పూర్తిగా నేను చేస్తూ షేర్ చేసుకోలేకపోయాను, బికాజ్ నాకు మొబైల్ పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు, ప్లస్ ట్రైపాడ్ కూడా లేదు నా దగ్గర. నేను చేతితోనే తీసుకోవాలి వీడియో ఏది తీసినా. ఫస్ట్ వచ్చేసి నేను దేవుళ్ళని పువ్వులు కోసుకొచ్చుకున్నాను, అండ్ దేవుడికి కొబ్బరి దీపం పెట్టుకోవడానికి కొబ్బరికాయ తెచ్చుకున్నాను. పువ్వులు దేవుడిని అలంకరించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆ పూజను మీకు వివరిస్తానన్నమాట. సో ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చాను, చూపిస్తున్నాను. సో మనం ఈ పూజ మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నము పండితులు ఏమన్నారంటే 11:30 నుంచి 11:45 అండ్ 12 అయ్యే వరకు కూడా చాలా మంచి టైం అంట. ఆ టైంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఇంకా మంచిదన్నారు. సో నేను ఆ టైంలోనే నా పూజ చేసుకున్నాను అనమాట. ఈ దీపారాధన అదంతా చేసుకొని శివుని అష్టోత్తరాలు చదువుకుంటూ పాటలు పాడుకుంటూ కొంచెం ఒక గంట సేపు అలా దేవుడి కోసం అలా కూర్చు అలాగా మొత్తం అష్టోత్తరాలని విన్నానండి. నాకు కొన్ని మాత్రం చదువుకోవడానికి వీలుగా ఉంది. సో నాకు నా దగ్గర బుక్స్ అవి ఏమి లేవు కాబట్టి నేను యూట్యూబ్ నుంచి అష్టోత్తరాలన్నీ తీసుకొని వింటూ కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ కూర్చున్నాను అనమాట. సో అన్ని రకాల అష్టోత్తరాలు శివుడికి సంబంధించినవి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక ఒక 1 అవర్ వీడియో వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సెర్చ్ చేసుకొని వినండి. మీకు చదువుకోవడం కనుక రాకపోయినట్లయితే శివాష్టకం అని కొడితే మొత్తం చాలా వస్తాయి శివుడికి సంబంధించినవి. అండ్ తర్వాత వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయింది నా పూజ. సో నేను కొబ్బరికాయ పీచు తీయకుండా కొట్టడం వల్ల ఏంటంటే నాకు కరెక్ట్గా పగలలేదు. అండ్ మీరు కొబ్బరి దీపం పెట్టుకునే ముందు ఏంటంటే దేవునికి మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీకు ఏ కోరిక అయితే తీరాలి అనుకుంటారో అది సంకల్పం మనసులో అనుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో పసుపు బొట్లు పెట్టేసుకొని తర్వాత దాంట్లో ఒక 5 గుబ్బిళ్ళు బియ్యం పోసేసి ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ చల్లి మీకు దీపాలు ఇలా ఆవు నెయ్యి అనుకున్నట్లయితే ఆవు నెయ్యితోటి దీపాలు పెట్టుకోండి, లేదంటే నువ్వుల నెయ్యితోటి పెట్టుకోండి, సరే నువ్వుల నూనెతో పెట్టుకోండి, లేదా కొబ్బరి నూనె మీ కాడ ఏ నూనె అవైలబుల్ ఉంటే ఆ నూనెతో స్వచ్ఛంగా ఉండే ఆయిల్తోటి మీరు పెట్టుకోండి. పెట్టుకొని ఆ దీపాల దగ్గర మనం అది శివుడి కోసం స్పెషల్గా పెడుతున్నాం కాబట్టి ఆ దీపాలకు కూడా మనం పువ్వులతోటి పూజించాలన్నమాట. సో దీపాలకు కూడా పువ్వులు సపరేట్గా పెట్టాను. అండ్ మీరు ఎక్కువ కనుక పూలు ఉన్నట్లయితే మీరు ఆ అష్టోత్తరాలు చదువుకుంటూ వేసుకోండి. సో నా దగ్గర ఎక్కువగా లేవు కాబట్టి నేను సో ఉన్న పూలతోటి నేను వీలైనంత వరకు చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర మీకు చదువుకొని రాదు అన్నట్లయితే వినండి. అందులో మనం కంపల్సరీ చదవాలని ఏం లేదు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనసులో స్తుతించుకుంటూ అవి విన్నా పుణ్యమే. సో మీకు ఏ టైంలో వీలైతే ఈ 3 సమయాలలో ఆ టైంలో మీరు ఆ పూజ చేసుకున్నట్లయితే. సో ఇదంతా పూజ కంప్లీట్ అయ్యాక నేను చెప్తున్నాను. నార్మల్గా సోమవారం చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇలాగా. సో మీకు ఎవరికైనా సరే మీరు ఎవరైనా నా దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి నేను ఎవరో చెప్పి విని నేను చేసుకున్నాను ఇంతే.